సర్వే ఇన్ని కోట్ల మంది విజయవాడ 15 లక్షలు 20 లక్షలు అయినాయి అంటున్నారు కదా, రేపు ఇట్లాగా 1 కోటి మందితో మేము సర్వే చేసాం, 1.4 కోటి మందిని. 1.4 కోటి మందిలో 99% మంది మళ్ళీ సంక్షేమం మాకు కంటిన్యూ కావాలంటున్నారు, కాబట్టి మేము కంటిన్యూ చేస్తున్నాం అంటారు. అప్పుడు రేపు పొద్దున లేదు వాళ్ళు ఎవరు వద్దంటున్నారు అంటారా? సంక్షేమ పథకం తీసుకుని కూడా నేను మొన్న ఎవరో ఎమ్మెల్యే కన్నబాబు రాజును అనుకుంటా, వేరే నా కొడక రేపు ఊటికి వస్తావు కదా, నేను అడిగిన దాన్ని సరిగ్గా సమాధానం చెప్పరని అడిగాడు ఒక కుర్రోడు. ఇక నా కొడకనే మాటలే వచ్చేసినాయి, డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు తీసుకుంటా కూడా ఆ తరహా భాష మాట్లాడుతున్నా. రేపు ఇవ్వనంటే ఏమంటారు? అంటే డబ్బులు తీసుకునే వాళ్ళు ఎవరు ఈ పథకం వద్దని అయితే అందరు, ఎంత ఇదైనా సరే తీసుకోలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పథకాల వల్ల మాకు ఉపయోగం లేదని అంటారు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? ఇతను చెప్తున్నా 84, నా దృష్టిలో కనీసం 75% ఉంటారు. ఇప్పుడు ఏదో ఒక పథకం ఇదే అన్నమాట, రావచ్చు విద్యాదీవెన వచ్చే వాళ్ళకి వసదీవెన వస్తుంది, తర్వాత డాక్టర్ వాళ్ళది వస్తుంది, లేకపోతే ఏదో ఒకటైతే వస్తుంది. రైతు బంధు ఇవి కూడా తీసుకుంటా, ఇది అది కలిపి. ఇప్పుడు నిన్న ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించిన దాంట్లో ఏదో మాట్లాడించింది ఉంది, ఆయన ఎవరు అనపర్తి ఎమ్మెల్యే, 490,000 వచ్చినాయి అంటే ఇప్పుడున్నర కుటుంబానికి. ఏంటి అంటే మధ్యలో ఈ పంట నష్టం అయితే బీమా 180,000 దగ్గర దగ్గరకు వచ్చిందట, ఇంకోళ్ళు 2,60,000 వచ్చిందట. మరి అది కూడా పెద్ద ఇన్కమే కదా, అది వాళ్ళు అదే చౌదరి అని రాశారు వీళ్ళు. అంటే ఏ కులం అనేది కాదు వీళ్ళు, అంటే మేము కులానికి కూడా తగ్గించట్లేదు అని చెప్పడం ఇక్కడ బేసిక్ గా.